నమస్తే, వెల్కమ్ టు eenews. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 96వ జన్మదిన వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, స్వామివారి అష్టోత్తర పూజ, వేద గాయత్రి, సాయి గాయత్రి, మృత్యుంజయ మహాయంత్రం, సామూహిక పఠనం, సాయంత్రం బాల వికాస్ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిర్లంపూడి సబ్ డివిజన్ కన్వీనర్ కొమ్మల జయబాబు, పత్తిపాడు సమితి కన్వీనర్ నాగేశ్వరరావు మాస్టారు, పత్తిపాడు బాల వికాస్ టీచర్, కిర్లంపూడి సమితి ఆధ్యాత్మిక కన్వీనర్ డివిఆర్ సూరిబాబు మాస్టర్, సమితి సభ్యులు ఎం వెంకటేశ్వరరావు, బి శ్రీను, ఎం శ్రీకృష్ణ, బాల వికాస్ టీచర్ అనురాధ, ధనలక్ష్మి, కిర్లంపూడి సమితి కన్వీనర్ వి లక్ష్మీనారాయణ, బొండ వీరభద్రరావు, నూకబాబు మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞా దివాస్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చెప్పాల శ్రీనివాస్ స్వేరు అధ్యక్షత వహించగా మంకాల నవీన్ స్వేరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలలు కన్న ఆరోగ్య భారత్ నిర్మించాలంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని, మార్నింగ్ వాక్ ప్రతిరోజు 2 కిలోమీటర్లు చేస్తే అందరూ బాగుంటారని మంకాల నవీన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల మహేష్ బాబు, కొంకటి వర్షరాములు, వడ్లూరు వంశీ, చావంతుల భారత్, యాటల మహేందర్, వేల్పుల వినయ్, వేల్పుల ప్రశాంత్, గూడ రమేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, అడిషనల్ డీజీపీ, రిటైర్డ్ విఆర్ఎస్ గారు ఫౌండేషన్ చేసిన ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 23 ప్రవీణ్ కుమార్ సార్ పుట్టినరోజు సందర్భంగా ప్రతిజ్ఞా దివాస్ రోజును ఘనంగా జరుపుకోబోతున్నాం. అందులో భాగంగానే ముందుగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆరోగ్య భారత్ నిర్మించాలంటే మనము పొద్దున్నే లేచి కుల, మత, లింగ భేదాలు లేకుండా, వయసుతో కూడా సంబంధం లేకుండా అందరం వాకింగ్ జాకింగ్ చేసి. రంగారెడ్డి జిల్లా కొత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ బంక్ వద్ద వెనక నుండి వస్తున్న బైక్ ఢీకొనడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అన్నా చెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ పెట్రోల్ కోసం మళ్లించే దశలో వెనక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి లారీ టైర్ల కింద పడటంతో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతులు అడ్డాకులం మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారుగా తెలిసింది. అది కుట్ర అట్లే కుట్ల అట్లే కుట్టు అమ్మాయి అమ్మాయిని కొట్టి అమ్మాయిని కొట్టు బండి బైకు బండి నెంబర్ కొట్టి బండి కొట్టి దగ్గర బండి నెంబర్ కనిపిస్తుంది.
పెద్దపల్లి జిల్లా ఓదేలు మండలం గూడెం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో ఓటీపీ పద్ధతిని రద్దు చేయాలని, పాత పద్ధతి ద్వారానే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అకాల వర్షాలు పడుతుండటంతో రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని, వర్షానికి తడిసి వడ్లు పూర్తిగా మొలకలు వచ్చాయని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిట్లారాం, తిప్పారపు ప్రభాకర్, సలీం, రాజేశం తదితరులు పాల్గొన్నారు. కష్టపడతానో ఆడలో మోగోళ్ళు కష్టపడ్డా కానీ మాకు రోజుకు ఒక 10 రూపాయలు కూడా పడతలేవు. బురద తిని బురద కక్కుతాను, మనిషికి 400 రూపాయలు కూలిస్తాను. ఒక మందు మత్తకు 1800 రూపాయలు అవుతున్నాయి. మాకేం లాభం లేదు. మేము పంట పండించుడా లేకపోతే మందు డబ్బాలు కొంచెం తాగి సచ్చుడా, అంత మిక్కిలు మాకేం లేదు, లాభం లేదు. ఈ పండించిన దినుసు కూడా అమ్ముడు పోతలేవు, ఇవి కొట్టలేరు, మా బతుకులే వేస్ట్ అయిపోయినాయి. ఏం లాభం లేదు మాకి. మరి పంట పండియకపోతే మా బతుకులు లేవా, మా పంట పండనంటారో మా బతుకులు లేవా. పంట పండించినదో మీరు ఓనరైతిరి, వాన కొట్టబట్టే మేమేం చేయాలి. ఆఖరికత్తే మాకు మందు డబ్బా ఎంటి డబ్బ తెచ్చాడ పెట్టు తాగి సత్తం ఒడిచిపోతున్నాం. అంతే ఇక అంత మిక్కిలు మాకు లాభమే లేదు. ఇక మొలకలు వచ్చినాయి, ఈ మొలకలు వచ్చినాయి ఏం చేసుకుంటాం? ఇక తెల్లందాక నిద్రలేవు, పొద్దాక నిద్రలేవు. ఇంత కట్టపాడు పంట పండించుకొని ఇన్ని పారదలు కప్పిన మొలకేరా. పెద్దవడుగూరు మండలంలోని చిత్రాచుడు గ్రామంలో దాదాపు 400 ఎకరాల్లో వరి పంట నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను ప్రభావం వల్ల తీవ్ర నష్టం కలిగిందని రైతులు ఈశ్వర్రెడ్డి, రమణారెడ్డి, కరుణాకర్ రెడ్డి, రామాంజనేయులు, హనుమన్న పేర్కొన్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. దాదాపు 100,000 రూపాయలు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ముమ్మిడివరం మండలంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పొలాలలో ముంపుకు గురై మొలకలెత్తిన వరి పొలాలను రైతులు పితాని బాలకృష్ణకు చూపించి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. మరి బలవంతంగా పంటలు వేయించిన ఈ ప్రభుత్వం మరి వేళ దీనికి మురుగుడు వెళ్లే కార్యక్రమం చూడవలసిన అవసరం ఉంది. అలాగే ఈ పంట తడిసిన ధాన్యం కొనవలసిన అవసరం ఉంది. మరి ధాన్యం మాసులు చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ఇలాంటి మరి వ్యవసాయం అంతా కూడా ఖచ్చితంగా తక్షణం 30,000 రూపాయలు మరి ఖచ్చితంగా ఈ రైతుకి మరి బేషరతగా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల యొక్క పరిస్థితి ఏంటి? రైతులకు ఏ రకంగా న్యాయం జరుగుతుందా? అసలు ఏమీ జరుగుతులేదండి. రైతులని మార్చిపోతాం తప్పండి, అసలు ఏ విధంగా కూడా రైతుకి ఏమి ఉపకారం లేదండి అసలు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతులు ఈ రకంగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో మరి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరి రైతుల పక్షపాతని చెప్పుకునే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మరి రైతుల యొక్క బాధలు కనీసం పట్టించుకోకుండా అధికారంలో వచ్చేటప్పుడు మరి రైతులే మొత్తం అంతా కూడా నా విధానం అనే రైతుల పక్షపాతనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతులు ఏ రకంగా కూడా పట్టించుకోకుండా ప్రతి ఒక్కడూ కూడా
జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లిలో సాహసోపేత ఘటన చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నారు. ఈ క్రమంలో నదిలో స్నానమాచరిస్తున్న భక్తుల్లో ఓ చిన్నారి అదుపుతప్పి నీటిలో కొట్టుకుపోయింది. ఈ క్రమంలో వందలాది మంది భక్తులు ఆందోళనకు గురై కేకలు వేయడం ప్రారంభించారు. అది గమనించిన సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్ వెంటనే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నదిలో దూకి ఆ చిన్నారులతో పాటు వారి బంధువును రక్షించి ఒడ్డుకు చేర్చారు. నదిలో కొట్టుకుపోతుంది, కొట్టుకుపోతుంటే వాళ్ళ తల్లి వాళ్ళందరూ కేకలు వేయడంతో ఆ పాప కొట్టుకుపోతున్నాయని చెప్పి ఏం చేసిండు, తల్లి కూడా పక్కనున్న చేతిలో ఉన్న పాపను తీసుకుని ఆ తల్లి కూడా ఇంకో చిన్న పాపను కాపాడడానికి పోయింది. అంటే మొత్తం కూడా ముగ్గురు కూడా నదిలో కొట్టుకుపోతుంటే ఇక్కడ నేను అందుబాటులో ఉన్న ఇక్కడ దర్శనానికి వచ్చిన కాబట్టి ఇమీడియట్గా నేను నదిలో దుక్కి వాళ్ళను ఇద్దరు తల్లిని ఒక పెద్ద పాపను కాపాడడం జరిగింది. ముందర ఇంకొక వ్యక్తి కూడా ఆ చిన్న పాపను కూడా వాళ్ళు ఈరోజు నదిలో పోతుంటే వాళ్ళని ఒక జాలరు కూడా ఒక పాపను కాపాడింది, మేము ఇద్దరిని కాపాడాం. మొత్తం కూడా ఈరోజు కార్తీక పౌర్ణం కాబట్టి నిజంగా కూడా వాళ్ళందరూ కూడా చాలా ఆయుష్ పునర్జన్మ అనేది కలిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మీరు ఇమీడియట్లీ వెళ్ళిండ్రు కానీ మీకేమైనా ఒకవేళ అట్లా కింద పడడానికి పోయిండ్రు అంటే అక్కడ మనకని చూడంగా స్వామి వాళ్ళు ఆల్రెడీ అక్కడ కొట్టుకోపోతే కళ్ళ ముందర వాళ్ళు కొట్టుకుపోయేదే కనబడుతుంది, కానీ మనకు మాకేమైతే అని అయితే మేమేమి ఆలోచన చేయలేదు. ఎందుకంటే బాగుంటుంది దాకా మాకు కూడా ఏం కాలేదు, కాకపోతే వాటర్ అయితే బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తానికి అయితే అందరు సేవ్ అయింది, అదొకటి అయితే సంతోషం. స్వామి శరణయ్యప్ప, మీరున్నందుకు మా కుడిక మీలాంటి వాళ్ళు ఇట్లా డిపార్ట్మెంట్లో ఉండాలంటే మా కుడిక చాలా గౌరవం. బెల్లంపల్లి పట్టణంలోని కాల్టాక్స్ ఏరియాలో తొలుకుంట్ల భిక్షపతి అనే మాజీ మావోయిస్టును ఇంటి దగ్గర మరియు అతడి అనుచరులను టీ జంక్షన్ వద్ద అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ అమాయక ప్రజలను టార్గెట్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. వీళ్ళిద్దరిపై ఇదివరకే చాలా కేసులు ఉన్నట్లు జైలులో కలిసి ప్లాన్ చేసి బెదిరింపులు మోసాలు చేస్తున్నారని రామగుండం కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వీరి వద్ద నుండి 2 కంట్రీ మేడ్ పిస్టల్స్, 1 ఎయిర్ పిస్టల్, 2 డమ్మీ పిస్టల్స్, 1 డమ్మీ రివాల్వర్, 2 తల్వార్లు, హుండై i20 కార్, 1 యాక్టివా స్కూటీ, 2 హ్యాండ్ హెడ్సెట్లు మరియు ఛార్జర్లు, 2 50 మావోయిస్ట్ లెటర్ ప్యాడ్ పేపర్స్, మొబైల్ ఫోన్స్, పాకెట్ బుక్, స్మాల్ బుక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసే ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది బెల్లంపల్లిలో. అయితే ఇందులో ఉన్న వాళ్ళంతా పాత నేరస్తులు. వీళ్ళంతా దీనికి మెయిన్ దీనికి లీడర్ తేలుకుంట్ల భిక్షపతి, ఇతన్ని వరంగల్ జిల్లా ఉన్నారు. అయితే వీళ్ళందరూ పాత నేరస్తులే. అయితే ఈ భిక్షపతి అనే వ్యక్తి మీద గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. అతను మాజీ నక్సలైట్ కూడా, వరంగల్లో 6 సంవత్సరాల కాలంలో పనిచేసి సరెండర్ అయ్యాడు. అయిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్నాడు. అప్పటి వరంగల్లో అతని మీద అనేక కేసులు ఉన్నాయి, కరీంనగర్లో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి, 2 మర్డర్ కేసులు ఉన్నాయి అతని మీద. జైలు కూడా వెళ్ళాడు అతను మర్డర్ కేసులో. కార్తీక సోమవారం రోజున మంచిర్యాల పట్టణంలోని కాలేజీ రోడ్డు భక్తాంజనేయ గుడిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజలు నిర్వహించారు. కార్తీక మాసం ప్రత్యేకమైనది, సాక్షాత్తు భగవంతుడు శివునికి ప్రత్యేకమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారం ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాల నుండి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పురోహితులు చెప్పారు. తత్ర శ్రీర్విజయోభూతర్ ధ్రువాణి ధర్మతిర్ మమ స్మృతే సకం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామ మంగళం యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం చ జర్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం సుముఖశ్చేకదంతశ్చ కపిలో గణకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః.
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పరిధిలోని చింతల్ దిన్నె గ్రామంలో గ్రామ సర్పంచ్ భర్త అయినటువంటి ఆసప్ప గ్రామంలో తను చెయ్యని పనులకు బిల్లులు ఇవ్వమని వేధిస్తున్నాడని గ్రామ పంచాయతీ కార్యదర్శి లలిత మద్దూరు మండల ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అంతేకాక సర్పంచ్ భర్త వలన తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి సహకరించడం లేదని, కనీసం మహిళ అని చూడకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ అసభ్యకరమైన పదజాలంతో దురుసుగా వ్యవహరిస్తున్నాడని పంచాయతీ కార్యదర్శి లలిత తెలిపారు. ఈ రాజీవ్ గ్రహాలన్నీ కూడా పూర్తిగా శిథిలమైపోయి పెచ్చులుడిపోయి కారిపోతా ఉంటే వాటికి సిమెంట్ పైపోతలు పూసి రంగులు వేశారు. అది కూడా ఎదర భాగంలో ఉన్నటువంటి వాటికి రంగులు వేసి అలంకరణ చేశారు తప్ప లోపల ఉన్నటువంటి రాజీవ్ గ్రహాలు దేనొక్కటిని కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు అప్పులు చేసి వాళ్ళకు పనులు కూడా పెట్టుకోలేక వాళ్లే సిమెంట్ కలుపుకునే బ్యాచ్లు చేసుకుంటున్నారు. కానీ లీకేజీలు మాత్రం యథాతథంగా వస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలు వచ్చినప్పుడు ఊరుపాకల కంటే దారుణంగా రాజీవ గ్రహాలు ఉన్నాయి. అసలు ఈ రాజీవ గ్రహాలలో నివాస యోగ్యమైనటువంటి వాతావరణం ఉందా లేదా, ఈ భవనాల యొక్క నాణ్యత ప్రమాణాలు ఏంటి అనేటువంటిది జిల్లా కలెక్టర్ గారు, కాకినాడ నగరపాలక సంస్థ వారు దీన్ని తనిఖీలు చేయించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి నివసించేటువంటి నాణ్యత ప్రమాణాలు ఉన్నాయి అంటే వీటికి రిపేర్లు చేయించి వాళ్ళు ఉండేటువంటి అవకాశం కల్పించాలి. రైతాంగ వ్యతిరేక 3 చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తూ ప్రకటించిన నేపథ్యంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్లోని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారం అధ్యక్షతన నాయకులు స్వీట్లు పంచి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ జిల్లా బాధ్యులు వి ప్రభాకర్, టీడీపీ పార్లమెంటు సభ్యులు బేగం యాద్గౌడ్, ఐక్య కార్యాచరణ కమిటీ ఎల్ఎన్న, సిఐటియు, ఐఎఫ్టీఓ జిల్లా అధ్యక్షులు ముత్తన్నలు మాట్లాడుతూ చలిని, ఎండలను, వానలను, ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ సంవత్సర కాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతుల పోరాటానికి మోడీ ప్రభుత్వం తలవొగ్గి 3 వ్యవసాయాల చట్టాల రద్దుకు అంగీకరించడం రైతుల ప్రతిఘటన పోరాట విజయమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దాదాపు నవంబర్ 26వ తారీఖు నాడు ఢిల్లీ సరిహద్దుల్ని చుట్టుముట్టి లక్షలాది మంది రైతులు ఈ రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తున్న క్రమంలో దాదాపు 700 మంది రైతులు అమరులైన విషయం దేశ ప్రజలందరికీ తెలుసు. కానీ మొండిగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. దీంతో బుద్ధొచ్చి ఈ 3 చట్టాలను మేము రద్దు చేస్తున్నామని. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, పళ్లకి సేవ నిర్వహించారు. అనంతరం 500 మందికి మధురు కొమ్మ, కుమారుడు చంద్రధర శర్మ అన్నదానం చేశారు. కార్యక్రమం చేసింది ఉదయం నుంచి సాయంకాలం వరకు. సాయంకాలం దీపాలంకరణ ఉంటుంది, మరి ఉదయం అన్నదాన కార్యక్రమం, అభిషేకాలు, వివిధ పూజా కార్యక్రమాలతో కార్యక్రమాలు జరిగినాయి. కార్యక్రమాలు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఇటు కార్యక్రమానికి మన అన్నదాత మధు చక్రధర శర్మ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి వారి మాతాశ్రీ మాతా అనే రుక్కమ్మ గారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆలయ కమిటీ సభ్యుల తరఫున వాళ్లకు సాయిబాబా కృపా కటాక్షాలు ఉండాలని కోరుచుంటున్నాము. మరియు మా ఆలయ కమిటీ సభ్యుడు ప్రచార కార్యదర్శి రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం వెల్దుర్తి గ్రామం వద్ద చిత్రావతి నదిలో 10 చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి హెలికాప్టర్ తెప్పించి 10 కూడా సురక్షితంగా అధికారుల బృందం ఒడ్డుకు చేర్చింది. Thank you.
శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నందు స్వామివారి పాదాల చెంత ప్రవహించే స్వర్ణముఖి నది నిండుగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి స్వర్ణముఖి నదికి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీకాళహస్తి ఆలయ ఈవో పెద్దిరాజు నదికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొని స్వర్ణమ్మ తల్లికి సారి సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మీరు స్వర్ణముఖి నది ఎంత బాగా పాడుతుంది, చాలా సంతోషంగా ఉంది. రైతులు హ్యాపీ, మేము హ్యాపీ. గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా పెరిగింది, అందరూ హ్యాపీ. టెంపుల్ మా శ్రీకాళ దేశం తరపు ఈవో గారు, ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు ఈరోజు వస్త్రాలు వేయడం జరిగింది. ఈరోజు స్వర్ణముఖి నదిలో చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. సువర్ణముఖి నదికి దేవస్థానం తరపున సారి అవి ఇవ్వటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. గౌరవ శాస్త్రవేత్తలు కూడా ఈరోజు రావడం ఈ మన వేదగోపిలో మన నదులకి మన జీవితంలో ఒక అర్థమార్గంగా ఉన్నాయి. వాళ్ళు మనిషి యొక్క మానవుల యొక్క మనుగడకి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వేణుగోపాల స్వామివారి దేవాలయం వద్ద జరుగుతున్న వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా పిఠాపురం పరశురాం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంగీత కళాకారులు వింజమూరు గాయత్రి బృందంచే సంగీత కచేరీ ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాగణపతి స్తోత్రంతో కార్యక్రమం ప్రారంభించగా హరిహరులకు ప్రియమైన తక్కువేమి మనకు తులసి ధర్మలు చేయ వంటి పలు కీర్తనలతో అలరించారు. హరామి వశిష్ఠవామి హరిహరులకు ప్రియమైన కార్తీక మాసం సరిలేని వ్రత పూజలు సరుపుటక అవకాశం హరు ప్రియమైన కార్తీక మాసం పవిత్రతకు మరో పేరు ప్రాత స్నానం వాసుదేవ కృష్ణ భూసుర వల్లభ పురుషోత్తమ పిత కౌశేయ వసన జగన్నాథ భూసుర వల్లభ పురుషోత్తమ లోచన శ్రీ జగన్నాథ. శ్రీ దుర్గా భవానీ అమ్మవారి 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి 250 మంది మహిళలు కార్తీక మాస బోనాలు సమర్పించారు. రెండో రోజు అమ్మవారికి దీపాల అలంకరణ, మూడవ రోజు అమ్మవారికి శివుని వేషధారణ, అనంతరం భారీ అన్న సంతర్పణ నిర్వహించనున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తాండూరు పట్టణం ఇందిరా చౌక్లో వారి విగ్రహానికి పూలమాలలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించారు. ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ హయంలో తాండూరుకు ఎంతో చేశారని, ఇందిరానగర్, గాంధీనగర్, మాణిక్ నగర్లో పేదవారికి ఇల్లు ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీదేనని తెలిపారు. మరి ఇంటి కార్యక్రమంకి వచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మరి ఎమ్మెస్సీ నాయకులు, మైనార్టీ నాయకులు, మరి యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి ఎంతో ఎన్నో సేవలు చేశారు, ఆమె గరీబీ హటావో అనే నినాదాన్ని ఇస్తూ ఈరోజు భారతదేశంలో ఆమె పేద భారతదేశం పర్యటించినప్పుడు ఆమె ఊరూర పేదవాళ్ళకు చూసి చెల్లించి పేదవాళ్ళకు పక్కా ఇల్లు కట్టేయాలనే నినాదంతో, గరీబీ హటావో అనే నినాదంతో ఆమె అనేక ఘనత చేసి ఈరోజు భారతదేశంలో అనేక ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కింది. తాండూరులో కానీ, ఇందిరానగర్ కానీ, మరి గాంధీనగర్ కానీ, మాణిక్ నగర్ కానీ అనేక. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలో గల లింబాద్రిగుట్ట నింబాచుర లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆలయ అర్చకులు నంబి నింబాద్రి నారాయణ
అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత దూషణలను ఖండిస్తూ జగ్గయ్యపేట పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రవర్తన, వారి భాష, వారి తీరు చూశాక వీళ్ళ మన ప్రజాప్రతినిధులు అని ప్రజలంతా అసహించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కంటనీరు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వెళ్తూ చెప్పిన మాటలను, ఆయన శపథాన్ని నేను అభినందిస్తున్నాను అని అన్నారు. అనంతపురం జిల్లా పామిడి గ్రామ పంచాయతీ నందు స్థానిక పెన్నా నదిలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని పామిడి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరన్న ఆధ్వర్యంలో పోలీసులు ఆ వ్యక్తిని సురక్షితంగా కాపాడారు. ఈ వ్యక్తికి కొద్దిపాటి గాయాలు అవటంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసు వారి వాహనంలోనే తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. పెన్నా నది ఒడ్డున ఉన్న కాలనీ నివాసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చూస్తాను సార్. అనంతపురం జిల్లా మండల కేంద్రమైన పెదవడుగూరులోని నేసే కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తిపై ఒక్కసారిగా ఇల్లు కుప్పకూలడంతో శివన్నకు, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలడంతో ప్రమాదవశాత్తు శివ దెబ్బతిన్నాడు. నేను పెద్దవడుగూరు బీసీ కాలనీలో నివసించే శివాని. నా మిద్దె 3 గంటలకి వర్షం వచ్చి మొత్తం అంతా కూలి మింద పడిపోయి చెయ్యి విరిగిపోయి హాస్పిటల్కి పోయి కట్టు కట్టించుకొని వచ్చినాను. ఇక్కడ నాకు ఉండడానికి ప్లేసు లేదు. నేసే కాలనీలో ఉండే, పెద్దవడుగూరు మండలం నేసే కాలనీలో ఉండే నేను ఎరికల శివన్నని. 3:30కి వర్షం రావడంతో మిద్దె కూలి కింద పడి మొత్తం దాంట్లో ఇరకపోయి చెయ్యి విరిగిపోయి నాకు ఉండడానికి ప్లేస్ లేదు వచ్చేసి. ఇవి ఈ బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.